ప్రెసిడెంట్ గారన్నారు. ఏది మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటైలాగా. ఏంట భయ అంటున్నావు లేదా చెప్పు. ఈ రేగన్ గారు చాలా గొప్ప మడిసి. మరి అంత గొప్ప మడిసి మనం కూర్చోమంటే కూర్చోలేడు, నుంచోమంటే నుంచోలేడు. పోనీ ఒక గ్లాసు మజ్జిగో మంచినీళ్ళు తాగవయా అంటే ఆ పని చేయలేదు. ఎందువలన చేత? ఎందువలన చేత? ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలాజు అంటుంటారు. అబ్బయ్యా నీకు సమాధానం తెలిస్తే చెప్పు లేకపోతే లేదు. అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాదు అనద్దు. సమాధానం చెప్పు శ్యాలంజి. బికాజ్ హీ డజంట్ నో తెలుగు. అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు. అందుకని నువ్వు తెలుగు ఏం చెప్పినా అతను అర్థం కాదు. ఎట్ట కనిపెట్టేశావు అబ్బాయా? రేగను మనకి మంచి ఫ్రెండ్లే. ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు. అయితే అన్ని ఊళ్ళ ప్రెసిడెంట్లు నీ దగ్గర చిల్లర టికెడుతుంటారన్నమాట. సరే పోనీ. ఎనకమాల అడ్డు పెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేం. యూ కంట్రీ బ్రూట్స్, హార్న్ మోగుతుంటే వినపడలేదు, కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు సిరతప్పులి, నువ్వు ఇంగ్లీష్ పీస్ లో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు, కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాననుకో 10 రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కారు కంటే నీ బోడి గొర్రబండి గొప్పదా? ముందండి. అబ్బయ్యా ఇంకా లాభం లేదు, నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడి ఇత్తడైపోవాలి. ఇదిగో చూడు పాపా, నీకు విషయం తెలుసో తెలియదో, రెండు కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు, రెండు పువ్వులు ఒకే చెవిలో పెట్టచ్చు, రెండు హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు, కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ. ఖచ్చితంగా ఈ పిల్ల పట్నం చదువులతో పాడైపోయింది అబ్బాయ. లేదంటే వీళ్ళ బాబుకి నెలమంత్రం సిరి, ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ అబ్బాయ. చూసావా అయిపోయింది, ఇత్తడే 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 ఇత్తడే. మీలో 10 రూపాయలు ఇత్తడే. ఏ అమ్మా రావయ్యా, వెళ్ళి ఆ పొగరమూత ఎవరు? హార్మోని పాపారెడ్డి కొడుకమ్మ. ఇతను హార్మోని చాలా బాగా వాయిస్తాడు. అలాగే మధ్య నిక్కు ఎక్కువైపోయింది, ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను, గొడవ గాని వస్తే మాత్రం అద్దరికి ఎంటేస్తాను. అసలు ఏమనుకుంటున్నాను నా గురించి? ఆ టైంలో నువ్వు రావాలి రా. అలాగే వచ్చేస్తా వచ్చేస్తాను. నిన్ను కదా సూర్యరావుని, మీరు కుక్కలా ఆడుతుంటే నన్ను ఏమనుకున్నానండి? అనుకుంటావరా, ప్రతి ఓడికి చీప్ అయిపోయాను. ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు. ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి, ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి. ఏరా ఎన్నాళ్ళ మొహం తప్పిస్తుందో, అసలు ఏమనుకుంటున్నావు? నేను ఇచ్చింది తీసుకుంటావా లేదా? కుదరదు, సత్య తీసుకుంటా. అంటే నువ్వు తీసుకోపోతే నెలలు మంచం పడి చస్తానరా. నువ్వు మంచం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది, తిరిగి తీసుకునే వంశం కాదురా మాది. అంతేనా? అంతే అంతేనంటావా? అంతేనా? ఒరే వీడికి ఈ మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా. ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను, ఏ ఊరుకోకూడదు మనం. వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే. ఈ ఊళ్ళో ఇంతేనమ్మా, మా కోటయ్య గారి నోట్లో ఏం ఉందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు. కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి. ఆ మడత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దా అంటున్నాడు, అందుకని కొట్టుకుంటున్నారు. అర్థమైందా అమ్మా? అయిందండి. ఎవరేలెవరో ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్, అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది, పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారు తద్రానికి వెళ్ళారండి, చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మని రా బాబో. అమ్మాయి ఆటి నాసిన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే
తెచ్చుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదల కోత కలుపుకుంటాం కలుపుకుంటాం. కలుపుకున్న ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర ఉండేడంటే తొక్కలోది గుమ్ గుమ్ములు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకెట చాలండి. మాతండ్రే మాతండ్రే. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? ఓం నమః శివాయ. జంగమ దేవర్లం ధర్మ ప్రభువులు దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మ ప్రభువులు అన్నాను. ఒరే సొంటి, స్వాములు ఇడ్లీ కట్టి. ఆహా, దాన కన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, స్వాములకి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే స్వాములకి పెసరట్టు ఉప్మా, అల్లం చెట్లు వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమన్నా మనసు సంతోష పెట్ట కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివి చక్రవర్తి బొంగు బోసానం అన్నావు, నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండిట్లి ఒక పెసరట్టు ఒక మసాల వాడ బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంక నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంటి మట్టి గడ్డం కాదు? ఒరే సొంటి, దీన్ని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టుబట్టారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడత. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళికట్టైనా భర్తన అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడకుండా రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాకరీ నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు, ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు, అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా? వాడిని గుట్టు రట్టు రావడా, పెళ్లి ఫిక్స్ అయినా? నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ ఎందుకు నా మనసు అంగీకరించట్లేదే? అయితే బ్యాకరీ మర్చిపోండి. నో, బ్యాకరీ నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపు పట్టం చేస్తాను. అచ్చరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడరా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయకు లొంగిపోయి. అయితే మీరు పోయిన పైన అయిపోయింది, బ్రహ్మాండంగా అయింది. కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు, అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు, మీరు బల్లి లొగ్గ తీశారు. కడమంత గుమ్మడికి అయినా కత్తిలాంటి మగాడికి లోకు వేరా? అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తోంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుతుంది. నా ప్రాప్తం ఇలా పాలచం అయిపోయింది.